తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. మా న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు. ఇక ఇదే అంశాలపై మియాపూర్ డిపో నుంచి మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. आरटीसी कार्मिक पदकोड़ रोज चेरी इपड़कते प्रती रोजू एद रीति दीक्षल निरस व्यक्तमें अना सर प्रभुत्मी एट्ड स्पंदन राक चाला बाधाक इपड़की इप्वर पद मंद दाका आत्महत्य चलते वीर की मदद बीजेपी पार्टी मोदी रोज ना उ असल दीन वनक अर्थमेटो प्रस्तुत बीजेपी पार्टी चंद्र ज्ञानेंद्र प्रसाद उ मन तो सर चपंडी फस्ट नीचे आरटीसी कार्मिक तोड़गा दी राजकीय चूस्त इधी राज्य भारतीय जनता पार्टी की मैलेज गुरी मैं आलोचे एंकंटे भारतीय जनता पार्टी की एंत मुख्यमंत्री पनल अड़ा बैलक्ष जो अंत का संस्था परम इवा भारतीय जनता पार्टी एंत దాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేసే పని భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ఒకటి బూత్ కమిటీ నుంచి ఆల్ ఇండియా కమిటీ వరకు కమిటీలు వేసుకోవటం. కాంగ్రెస్ మంత్రులు చాలా క్లియర్ గా చెప్తున్నారు రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వారికి సహకరిస్తుందని. నేను అందుకే మీకు ఈ విషయాన్ని మీరు అడక ముందే నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంస్థాగత పరమైనటువంటి ఏదైతే కమిటీలు ఉంటాయో ఆ కమిటీల్ని చాలా ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి కార్యకర్త కా నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు చాలా క్రమశిక్షణతో మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాం. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు చాలా క్లియర్ గా క్లారిటీ గా ప్రకటించడం జరిగింది. బయ ఎలక్షన్ లో పోయిన నాయకులు కూడా ఎన్నికలు పిలిపించి కార్మిక సోదరులు మీరు వెంటండండి ఖచ్చితంగా కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సంస్థాగత ఎన్నికలు గాని సంస్థాగత పార్టీ పరమైనటువంటి పనులు కూడా పక్కన పెట్టి కార్మికులకు అండగా నిలబడాలని చెప్పి ఇవాల మేము భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో రాజకీయ దురుద్దేశంతో కాదు ఎందుకంటే ఆ రోజు తెలంగాణ తెచ్చుకునే విషయంలో కార్మిక ముందుండి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి కార్మికుల త్యాగాల ఫలితంగా తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ తిరిగి మళ్ళా కార్మికులే మళ్ళా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం తెచ్చుకొని కార్మికుల ప్రయోజనాల కోసం తెచ్చుకున్న ఈ తెలంగాణలో అదే కార్మికులకు ఇవాల అన్యాయం జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా జాతీయ పార్టీగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీగా చాలా శక్తివంతమైన పార్టీగా 15 కోట్ల మంది కార్యకర్తలుగా మేము ఇవాల అండగా ఉంటామని చెప్పి 20 లక్షల మంది రాష్ట్ర అధ్యక్షుడి గారి నుంచి ఇలా కార్మికులకు నిలబడ్డం ఎందుకంటే కార్మికుల త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న ఈ తెలంగాణలో తిరిగి కార్మికులు ఇవాల రోడ్డు మీదకి వస్తే వాళ్ళ కోసం మేము నిలబడతే అది మనం రాజకీయ దురుద్దేశం అని ఎలా అనుకుంటారో మాకు అయితే అర్థం కావట్లేదు. మేము ఖచ్చితంగా ఎవరేమనుకున్నా సరే భారతీయ జనతా పార్టీ కార్మికుల ఆర్టీసీ కార్మికుల వెంటే ఉంటుంది. వాళ్ళ సమస్యలు పరిష్కారమైనంత వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా మేము ఉంటాం ఖచ్చితంగా కార్మికుల పక్షాన్ని మేము ఎందుకంటే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్మికుల పక్షపాతి అదే విధంగా ఇవాళ ముందుకెళ్తున్నాం. కార్మికుల్ని విధుల్లోంచి తొలగించారని తెలిసిన తర్వాత చాలామంది కార్మికులు కూడా వారి యొక్క మనస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము అందుకే చెప్తున్నాం కార్మికులకు ఆ రోజు ఏదైతే పోరాటం చేసుకున్న తెలంగాణలో సాధ్యంగానే తెలంగాణనే తెచ్చుకున్నప్పుడు మీ కోరికలు చాలా చిన్నవి ఖచ్చితంగా కేసీఆర్ మెడల్ వంచైనా సరే జాతీయ పార్టీగా మేము తీసుకొస్తాం ముందుకి ఖచ్చితంగా మీకు మీ కోరికలు సమస్యలు తీరేంత వరకు కూడా మేము వెంట ఉంటామని చెప్పి కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన కార్మికులకు కుటుంబాలకు కూడా ఆదుకోండి వాళ్ళకి 50 లక్షల రూపాయల నష్టపరిహారం కలిగించి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగాన్ని కూడా ప్రకటించండి ముందు చర్చలు ప్రకటించండి వాళ్ళ కార్మిక సమస్యలు మరొక్క ఆత్మహత్య బలిదానం కాకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నించండి లేకపోతే ఉద్యమాన్ని ఏదైతే శాంతియుతంగా కార్మికులతో కలిసి ఇవాళ మేము శాంతియుతంగా చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా ఆందోళన దిశగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ దిశకు రాకముందే మీరు మేల్కొని కార్మికులకు న్యాయం చేయమని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరపున గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల కోసం బీజేపీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తు కార్యాచరణ ఒకటే అండి ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన కోరికలవి వాళ్ళ న్యాయమైన కోరికలు తీరేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి కార్మికుల జేఏసీ కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో కార్మికులకు ఒక కమిటీ ఉంది జేఏసీ ఇచ్చే పిలుపు ఏ విషయంలో అయినా సరే భారతీయ జనతా పార్టీ అండదండలుగా ఉండి ప్రతి కార్యకర్త కూడా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ముందుకెళ్తామని చెప్పి మేము ఇది జ్ఞానేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా వారి కోరికలు అయితే ఖచ్చితంగా తీర్చండి తీర్చేంత వరకు సీఎం కేసీఆర్ మెడల్ వంచైనా సరే వారికి తోడుగా ఉంటాము వారి కోరికలు నెరవేరే
తెరేదాకా వారు వెంట ఉంటాం చెప్తున్నారు ఇంకా ఇదే అంశానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు ఇప్పటివరకైతే ఎటువంటి సందేశం రాలేదు ఆ కేకేని కూడా రంగంలో దించినట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుత అసలు కార్మికుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని కనుక్కుందాం సార్ చెప్పండి ఇప్పటివరకు కేకేని కూడా రంగంలో దించారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు కేకేని రంగంలోకి దించింది అనేది మనకు ఊహ ఎక్కడ కూడా అథెంటిక్ గా కేకేని ప్రభుత్వం తరపున పంపించడమని ప్రభుత్వం గానే అనౌన్స్ చేయలేదు ఇవాల కేకే కూడా నాకు ముఖ్యమంత్రి నన్ను ఆదేశిస్తే నేను వస్తా అంటున్నా కాబట్టి అది కేకే ఆయన 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 వ్యక్తిగతంగా ఆయనకున్న ఆందోళనలో రెస్పాండ్ అయినందుకు కేకే గారికి మాత్రం మా జేఏసీ తరపున ధన్యవాదాలు ఆయనకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇక ముందు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది టిఎన్జీఓలు కూడా మీకు సహకరించట్లేదని చెప్పి వాదన టిఎన్జీఓలు మాకు సహకరించట్లేదు అనేది ఎక్కడ మీడియా నుంచి వచ్చిన వార్తనే అది ఎక్కడ కూడా వాళ్ళకి మాకు క్లాషెస్ లేవు ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉన్న అన్ని రాజకీయ వర్గాలు అన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు అన్నీ కూడా మాకు అండగానే ఉన్నాయి వాళ్ళు టిఎన్జీఓలు కూడా మాకు ఎక్కడ కూడా మీకు సహకరించమని చెప్పాలి ఇవాళ కూడా సోనియా చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ కార్మికులకి మద్దతు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టారు కేసీఆర్ చెప్పిన దానికి టిఎన్జీ నాయకులు లొంగుతారని వాళ్ళకు ఆయనకు భయపడతారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో టిఎన్జీ నాయకులు కూడా పాల్గొన్న వాళ్ళే కదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నెంబర్ తిరిగిన వాళ్ళే కదా కేసీఆర్ ఏం చెప్పిండు వీళ్ళందరికీ మనం మన లక్ష్యాన్ని ముద్దాడే వరకు వెనకపోద్దు అని చెప్పారు అదే సిద్ధాంతం మీద వాళ్ళ టిఎన్జీ నాయకులు ఉన్నారు మేము కూడా ఉన్నాం కాబట్టి టిఎన్జీ నాయకులు మా ఉద్యమాన్ని నీరు గారుస్తారని మేము భావించట్లేదు వాళ్ళ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది ప్రతిరోజు కూడా ఏదో ఒక రీతిగా మీరు దీక్ష చేపట్టారు ఇక ముందు ఎట్లా ఉండబోతుంది ఇక ముందు బస్సులు రోడ్ల మీదకి రాకుండా మేము బస్సులనే స్టాల్ చేయదలుచుకున్నాము ఎందుకంటే ఇవాళ బస్సులు రావడం మూలంగా మా ఉద్యమం ఎక్కడ ఫెయిల్ కాలేదండి ఇవాళటి వరకు కూడా మీరు ఎక్కడ డేటా తీసుకున్నా కానీ సింగిల్ ఎంప్లాయీ కూడా ఇవాళ అటెండ్ లేడు ఉన్న 48,000 మందిలో ఒక మేము పారామెడికల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు ఇవాళ వరకు ఉన్నారు మొదటి 5 తారీఖు మొదటి డ్యూటీ నుంచి ఎవరైతే అబ్సెంట్లో ఉన్నారో ఇప్పటిదాకా కూడా ఎవరు ఎక్కడ కూడా డ్యూటీ జాయిన్ కాలేదు ఇదే మాకు నిదర్శనం మా సమ్మె అనేది సంపూర్ణంగా జరుగుతూ ఉన్నది కాకపోతే మా సమ్మె మూలంగా ఇవాళ ప్రజలకు ఇబ్బంది పడవద్దు ప్రజలు చచ్చిపోవద్దు రోడ్ల మీద యాక్సిడెంట్లు కావద్దు కాబట్టి ఈ అనుభవం లేని డ్రైవర్లని అనుభవం లేని కండక్టర్లని అట్లాగే మెకానికల్ ఫెయిల్యూర్స్ మేము కనుక ఉంటే స్టాప్ మొత్తం ఉంటే బస్సు బయటకు వెళ్ళిన తర్వాత ఇవాళ మాకు మొబైల్ రిలీఫ్ ఫ్యాన్లు ఉన్నాయి బస్సు ఏదైనా జంక్షన్లో ఫెయిల్ అయితే ఇమీడియట్లో రిలీఫ్ ఫ్యాన్ వచ్చి బాగు చేస్తుంది అట్లాంటి యంత్రాంగం లేదు అట్లాంటి మెకానిజం లేదు కాబట్టి ఈ ప్రజల కోసం ప్రజలు రోడ్ల మీద ఆగిపోకుండా ప్రజలకు యాక్సిడెంట్లు కాకుండా ఈ నైపుణ్యం లేని డ్రైవర్లు రోడ్ మీద రావద్దు రేపటి నుంచి డిపోల దగ్గరనే కూర్చుంటాం డిపోల దగ్గరనే అడ్డుకుంటాం రేపటి నుంచి ఒక బస్సును కూడా బయటకు రాకుండా చేసి ప్రజల ప్రాణాలు కాపాడతామని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం ఆర్టీసీ కార్మికులు కొంతమంది ఆత్మహత్యలు పాల్పడ్డారు సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాకా వచ్చింది సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఆర్టీసీ కార్మికులందరికీ ఇవాళ జరిగిన ఆత్మహత్యలు కావచ్చు హార్ట్ అటాకులు కావచ్చు ఇవన్నీ 100కి 100 పాలు ప్రభుత్వ హత్యలే ఎందుకంటే ఒక కీలకమైన స్థానంలో ఉన్న సీఎం నేను మీ ఉద్యోగాలు తీసేస్తున్నా అంటే చట్టాల మీద మాకు అవగాహన లేదు ఎందుకంటే ఆర్టీసీలో ఉన్న వాళ్ళంతా కార్మిక వర్గమే పెద్దగా చదువుకున్న వాళ్ళు లా గ్రాడ్యుయేట్లు ఉండరు అరే ముఖ్యమంత్రి తీసేస్తున్న తర్వాత మనకు ఎట్లా అనేది ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి వాళ్ళు ఆత్మహత్యలకు పోల్పడరు ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళంతా ప్రభుత్వ హత్యలే ఈ డైరెక్ట్ కేసీఆర్ జరిపించిన హత్య కానీ మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి కూడా మన కార్మిక సోదరు అందరికీ ఒకటే తెలుపుతూ ఉన్నాం ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దు ఉద్యమాన్ని వెనుక తీసుకునే ప్రసక్తే లేదు మనం ఒకరోజు నిన్న స్కోలింగ్లో చూపిస్తూ ఉన్నారు ఒక్క నెల జీతం రాకపోతే ఏదో చెక్ బౌన్స్ అయితే మనం నిర్వీర్యపడాల్సిన అవసరం లేదు మనం 48,000 మందిని డిస్మిస్ చేసే కేసీఆర్ దగ్గర మాటలలో కూడా మనం గమనించండి ఆయనని నిశ్చితంగా పరిశీలించండి ప్రభుత్వ స్టేట్మెంట్ పరిశీలించండి ప్రభుత్వం స్ట్రాంగ్ అవుతుందా వీక్ అవుతుందా మన ఉద్యమాన్ని చూడండి మనం వీక్ అవుతాం మనం ఇవాళ 5 తారీఖు నుంచి ఇవాళ 11 రోజు కూడా మనం ఎప్పుడు కూడా ఒక్కడి వెనకకేయలే ప్రభుత్వం మెట్టు దిగుతూ ఉన్నది దిగుతాను ఖచ్చితంగా దిగుతుంది ఇవాళ ఫస్ట్ రోజు 6 గంటలకు డిస్మిస్ అయిపోయారని ముఖ్యమంత్రి తెల్లారి సెల్ఫ్ డిస్మిసల్ అన్నాడు మరో తెల్లారి ఏమన్నాడు ఒక నాయకుడు చెప్తాడు ఒక మంత్రి చెప్తాడు వాళ్ళు ఆలోచించుకొని ఉద్యోగాలు వస్తే తీసుకోమని చెప్తారు అంటే సెల్ఫ్ డిస్మిస్ అయినామా డిస్మిస్ అయినామా అసలు వాళ్ళ ప్రభుత్వంలోనే ఒక క్లారిటీ లేదు కాబట్టి ఏ ఎంప్లాయీ కూడా మన ఉద్యోగాలు పోయినాయని భయపడకూడదు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది ఒక యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోతే 6 నెలలు సిగ్గులో ఉంటాం అంత మాత్రాన చచ్చిపోతాం మనం అన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఒక్క నెల ఆర్థిక ఇబ్బందుల కోసం భయపడాల్సిన అవసరం లేదు మనం అందరం ధైర్యంగా ఉందాం ఈ ప్రభుత్వాన్ని
मन को राजकीय नायक मेडल उतम नरकम पलकल मन को प्रभुत्वा ओपिदा समय को परकोदा आरटीडी प्रभुत् विलीन मैं पे स्केल मन का फंडसर्भंगे खचिता समाचार एट पैस्थिफ आरटीसी प्रभुत् विलीन चयू का मिगन वारकलो वीरता आरटीसी विलीन चयन मे प्रश्न समाधान इदंत जो चर्चल दूर्चुन जो मे इन डिमेंड चार्टर आफ् डिमेंड इरवे आर परकार इरवे आर रोज कॉलेद इवा इवे डिमेंड एक् असल आरटीसी दाँ मेनेजेंट प्रभु आरटीसी प्रभुत् विलीन चयन एपड़ी अटर्निंग चर्चा कमटी चपिंदा लेकिन मैं तो चपिंदा फस्ट स्टार्ट डैलाग चर्चा स्टार्ट चर्चा स्टार्ट तरह एक् चूस्त अदो नील बर्रन कटे को बेरन कुदरते कुदरदी फस्ट चर्चा स्टार्टी चर्चा स्टार्ट तरह यह लैवल को वस्तो चूदा प्रभुत् विलीन का पक् राष्ट्रीय इला प्रभु विलीन का सर कारण अवसर उपु अरंगल नागर भूमि और धारादत्म आर्मूर और धारादत्म मियापूर् प्रिंट प्रेस बस बाडी यूनिट असल मेहमे इकड आरटीसी बस बाडी यूनिट कटने बस इंदिरा गांधी कॉल में डेली इकड नीचे बस बाडी तैयार पंप आरटीसी बाडी बिल्डिंग यूनिट को मरी इवा अट्ला परश्रम इला मूत पड़े मेम आरटीसी ने कुदर इंकोट इवा आरटीसी 27 बस स्टार्ट आरटीसी प्रभुत्म एट्लांटि पेट्टुबडि उम्मडि आंध्रप्रदेश 23 वेल बस इदंता रक्तान्नि चेमटानिकि चिंदिंचि इवाल डेवलप चेसुकुन्न आरटीसी गानि लेदो केसीआर वच्चि दीनिकि फंड्स इच्चि 27 बसलनु ओकटेसारि 23 वेल बसलकु तीसुकोपोलेदु इला तेलंगाण बैफर्केट अयिन तर्वात कूडा 11 वेल बसलु इस्ते आ 11 वेल स्टाप अवुतु इवाल एन्नि बसलु उन्नायो असलु सेक्यूरिटी वाळ्ळ दग्गर कूडा लेक्क लेदु एंदुकंटे ओक डिपोलो 30 नुंचि 40 बसलु अवन्नी स्टाप अयिन बसलु मूलकु पडेसि रवि कूडा लेक्क असल ऐसा स्टाटिस्टिक्स बस वो 1200 ग्राम बस इला 1400 ग्राम बस मंत्री आरटीसी प्रवेट इला पल्लेवेल बस नड़पस्वा आरटीसी की वे नष्टा इतले प्रवेट वी पल्लेवेल बस स्टूडेंट नड़पस्ा मियापूर नीचे लिंगंपल्ली नीचे सिग्नल स्टेशन की रात्रि 1 गंट रैन पैंजर बस पोता रे प्रवेट बस वस्ते बस नेरवे सरमित खचिता केसीआर दिग्रावाली डिमेंड खचिता परिष्काली इपड़े डिमांड मुंह अभी मिगल डिमांड का जे आरटीसी प्रभुत् विलीन चेयट अने असल जरगटे पक् राष्ट्र में जी राष्ट्र में जरगटी विमर्शिस्ट अदे विधा मिगल डिमेंडलो वाटे तीर्चा की प्रभुत् मुझके सचार सो इधंश संबंधी इंक मन आरटीसी कार्मिकोज जगे उद्यम इप्ति वरकू आरटीसी कार्मिकोटों को मरी आरटीसी संस्थान कापड़कोटों को मैं इप्वरकू उद्यम चसा का उद्यम रूप मारत इक लक्ष्य आरटीसी कार्मिकल तो चर्चल जरपी मुख्यमंत्री गार रेपट लोगा परिष्करिंचकपोते उद्यम केसीआर पीठा कदलिंचे उद्यम का मारबोतुन्नदि इदि मरो तेलंगाणा सकल जनुल सम्मेगा मारबोतुन्नदि अंदुके केसीआर संकेतालु उन्नायि अंदुके आयन पीठं कदलबोतुंदने एदो केकेन ओक बिस्केट वेसिन तप्पिते केके स्वतंत्रंगा तीसुकुने निर्णयं स्वतंत्रंगा निर्णयं तीसुकुने कैपासिटी केके केशरावुकु लेदु इदंत यह दुरापालन दुरागार चपेन नुरगार एम चे नाबी मेमू हेच्चिस्ना उद्यम इतो आगद कार्मिक बलिदानाल तो मरला आरटीसी आस्तल ने प्रवेट अनयूल की कटबेकने प्रयत्न मुख्यमंत्री गार 1200 मंदी चंपे मुख्यमंत्री आयु मैं आरटीसी कार्मिक चंपतर मरी अर्हत लेनी अनुभव लेने ड्रैवर् पंपस्तूर रोड प्रयाणीकल ने एंतम चंपतर अटे मरला उद्यमा सकल जन उद्यम का मेरे प्रोत्साहिस्ट मैं भावस्नामी गड़ी बैठक चूँ मुख्यमंत्री गार बैठ प्रजेमकू ऐक्सीडेंटते वालू कुटा रोड पड़ता है इवा आरटीसी कार्मिक प्रयाणीक
इवा सामजन मोतम रोड मीद पड़ी सकल जन सब रेप पंदम तारीख चूपो बंद तो अदे अंतिम पलकत मैं कार्मिक मन आरटीसी समस्या कोसमु मेम ने रोजल मुदे मेमोरांडम इच्छापी यायम को इवे आर को उन्ना आये केसीआर गला चर्चल को पीवक सू प्रोत्साहर इंका पदकोड़ रोजल सर्टीसी इंका चला नष्टा चुप्त केसीआर गारू मरी सारी चर्चल को पीलि यायम को तीर्चुनते सम्मे की पेवां का सम्मे को पदकोड़ रोजल इंका नष्टा तचार ई नष्टा एवरिस्टर प्रभुत्मे भरी कंपलसरी प्राण नष्ट जगह पद मंद कुट सभ्युक उद्योग मरी अभव लेने ड्रैवर्स तो बस बैठक की रोड तस्कोचि एनो ऐक्सीडेंट जरूत प्राण नष्ट जो आस्ति नष्ट जो चला वेहिकल डैमेज डैमेज वेहिकल कास्ट यानी एलांटी पदकोड़ रोज एला सदर्भाकना एलांटी वाटा नष्टाकना केसीआर गारे कंपलसरी नष्ट भारा मोसी माकू हेल्प चेयाली कंपलसरी मा जेएसी नायक पीलि चर्चल वरकू समे मे कोसास्तूं एला परस्थित समे आपेद जेएसी नायक एला पीपनिचना मेम समेस्तू उ जेएसी नायक పిలుప ఇచ్చేంత వరకు ఈ సమ్మె ఆగదు 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 సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా సమ్మెలు అయితే ప్రతి రోజు కూడా చాలా ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ సమ్మెలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు గాని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు ఖచ్చితంగా తీర్చాలని చెప్తున్నారు సో అది తీర్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క సమ్మెను వదిలేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు కాబట్టి అసలు వీరొక నిజమైనటువంటి డిమాండ్లు ఏంటి అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు అనేటువంటిది మన వీళ్ళ అడుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మనం చూడొచ్చు వీరి న్యాయపరమైన డిమాండ్లు ఖచ్చితంగా తీర్చాలని చెప్తున్నారు అయితే ఎప్పటి వరకు తీరుస్తారు ఏంటి అనేది ఇంకా చర్చలు ముందుకు జరగాల్సి ఉంది ఇంకా జరగాల్సి ఉంది కాబట్టి ఎప్పుడు వారి న్యాయపరమైన డిమాండ్లు ఖచ్చితంగా తీర్చాలని చెప్తున్నారు సో ఇదే అంశానికి సంబంధించి కొంతమంది మహిళలు ఇదే అంశానికి సంబంధించి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు మేడం ఒక్క నిమిషం చెప్పండి మా డిమాండ్లు ముందుగా మొట్టమొదటి డిమాండ్ ప్రభుత్వంలో విలీనం చేయడం అదొక్కటిచ్చి మహాన్ బావుడ మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు కోరి తెచ్చుకున్నందుకు మా కంట్లో మేము వేరువేరు పొడుచుకున్నట్టు అయింది మాకు ప్రభుత్వంలో విలీనం చేయడం ముఖ్యం కావాలి ముఖ్యంగా అదొక్కటి ఫస్ట్ అది లేకుండా మాత్రం చర్చలకు విలువాల్సిన అవసరం లేదు మేము కూడా రావడానికి సిద్ధంగా లేము ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని మా కోసం వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది దాన్ని మీరు అక్కడ కూర్చొని చూస్తున్నారు కానీ ఒక్కసారి కూడా మీకు మీ ఇంట్లో వాళ్ళ ప్రాణం పోతే మీకు ఎట్లా ఉంటుంది మీ ఫ్యామిలీలో ఎవరైనా పోతే అట్లానే ఉంటుందా మేము అట్లా అనుకోలేదు సకల జమల సమ్మె చేసినాడు మేము అలా అనుకోలేరు మీరు మా వాళ్ళని మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం కానీ ఇలా చేస్తారని మాకు అసలు తెలియదు ఆ రోజే ఎలాగైతే మాది సమ్మె సిద్ధమయ్యామో సకల జమల సమ్మె మేము ఎలా గెలిచినామో ఇప్పుడు కూడా 100% మేమే గెలుస్తాం ఆ విషయం మీకు తెలుసు కానీ మీరు బయటికి చెప్పట్లేదు ఎన్నటికైనా మీకు తెలుస్తుంది ఖచ్చితంగా అందులో విజయం మాదే మా హక్కులు మేము తెచ్చుకుంటాం కొట్లాడి తెచ్చుకుంటాం ప్రాణాలు పోతున్నాయి ఆల్రెడీ ఇంకెంతమంది పోతే కూడా తెలీదు దయచేసి ఎవరు కూడా ప్రాణాలు తెగించి మన ప్రాణ త్యాగం చేయొద్దు కొట్లాడి తెచ్చుకుంటే రేపు జరిగేది మనం చూడాలి మన ప్రాణం పోతే చూడడానికి ఎవరు ఉండరు కాబట్టి దయచేసి మిత్రులారా ఎవ్వరు కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ ఈ ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంలో విలీనం చేయాలనే మా చేయము కానీ టీవీలో న్యూస్ చూస్తుంటే ప్రభుత్వంలో విలీనం చేయడం తప్పక అన్ని హక్కులు మీకు మీరు సాధించుకోవచ్చని కేకే చెప్తున్నాడు కానీ మేము చాలా నిరుత్సాహపడిపోతున్నాం ఈ సమ్మె ఎంతవరకు తీసుకొస్తుందో ఏమోనని ఈ కార్మికులు బతకాలో చావాలో కూడా అర్థం కావడం లేదు కేసీఆర్
కార్మికుల్లో ఒకరు చనిపోతే మేము ఎంతో హర్ట్ అయ్యి బాధపడుతున్నాము. కేసీఆర్ నీకు అర్థం కావడం లేదు, నీ కేటీఆర్ కానీ కవిత కానీ చనిపోతే కానీ నీకు ఆ బాధ ఏదో నీకు అర్థం కాదని సవాల్ చేస్తున్నా నేను. మేము ఎందుకు చనిపోవాలి? మాకెందుకు గవర్నమెంట్లో విలీనం చేయవు? పొద్దున ఒక నాలుగుతో మాట్లాడతావు, సాయంత్రం ఒక నాలుగుతో మాట్లాడతావు, మధ్యాహ్నం ఒక నాలుగుతో మాట్లాడతావు. నువ్వు నువ్వు ఆ రోజు ఎలక్షన్లో గెలిచినప్పుడు ఏం మాట్లాడవచ్చు చెప్పు నాకు సమాధానము. ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ప్రభుత్వం ఉద్యోగులతో పాటు మీకు జీతాలు ఇస్తామని ఆ రోజు చెప్పావు థామస్ రెడ్డితోనూ అశ్వత్థామ రెడ్డితో కానీ. కానీ ఏం చేస్తున్నావు ఈరోజు? నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఎన్ని ప్రాణాలు తింటావు? నువ్వు బంగారం లాగున్న రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కూర్చున్నావు పైన గది మీద. ఎంతో సంతోషంగా మేమందరం కలిసిమెలిసి బతుకుతున్నాము, కానీ ఈరోజు తెలంగాణలో బతకనేవు, ఆంధ్రాకు పంపించవు మమ్మల్ని. ఎన్ని రోజులు మేము ఇక్కడ మనసు చంపుకొని ఆత్మాభిమాని చంపుకొని మేము బతకాలి ఈ తెలంగాణలో? నువ్వేం సాధిస్తున్నావు? మమ్మల్ని ఆంధ్రాకు పంపించేసి నీ తెలంగాణ బిడ్డలను మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో కలుపుకొని వాళ్ళనన్నా సుఖంగా బ్రతికించమని వేడుకుంటున్నాం మేము. మరి ఇందిరమ్మ కాలనీ ఉంది, రాజీవ్ గాంధీ కాలనీ ఉంది, మరి కేసీఆర్ కాలనీ ఎక్కడా కనిపించడం లేదు ఈ తెలంగాణలో. ఎందుకు నువ్వు మాకు ఇల్లు కట్టించవు? ఒక గజము భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే 50,000 అమ్ముతున్నావు తెలంగాణలో. సామాన్య మానవులము ఎలా మేము ఇల్లు కట్టుకోవాలి, ఎలా బతకాలి మేము? సో ఇది పరిస్థితి ఇక్కడ మియాపూర్ డిపో 1 దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే ఇప్పుడున్న డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి, అది నెరవేర్చే వరకు కూడా ఈ సమ్మె విరమించేది లేదు. రేపటి నుంచి మరింత సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో వినయ్, పీజే న్యూస్, మియాపూర్ డిపో.